సో ఈ సినిమాకి సంబంధించి లవ్ మౌళి ఒక హీరోగా మళ్ళీ ఒక లీడ్ యాక్టర్గా రావటం ఎలా అనిపిస్తుంది? ఈ సినిమాతో నీకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమిటి? అంటే చూస్తే రెగ్యులర్ ఫార్మాట్ సినిమా లాగా లైక్ రెగ్యులర్ కమర్షియల్ పాట్ బాయిలర్ లాగా కనిపించట్లేదు. సో ఈ సినిమా మీద నీకున్నటువంటి అంచనా ఏంటి? సార్ మనం మీరు అంటే ఇప్పుడు రెండు అండి, ఒకటి కమర్షియల్ ఆస్పెక్ట్ తీసుకుంటే ఓకే మనం సోలోగా చేస్తున్నాము, ఇది మేఘాలయలో చేసాము, ఒక డిఫరెంట్ విజువల్ ఉంది, పాటలు గోవింద వసంత గారు చేశారు. ఇప్పుడు దాకా ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఎవరు మేఘాలయలో 5 రోజులు మించి ఎప్పుడు షూట్ చేయలేదు ఎవరు. అలాంటి వరల్డ్స్ వెట్టెస్ట్ ప్లేస్ అయిన చిరాపుంజీలో 120 రోజులు లాక్డౌన్లో ఉండి ఒక 50 రోజులు లాక్డౌన్లో ఉండగా అక్కడ షూట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ 2 నెలలు అదే లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి షూట్ చేసి ఇదంతా ఒక భయంకరంగా జరిగిందండి. సో జస్ట్ మీరు అన్నట్టుగా ఒక హీరోగా ఆలోచిస్తే అంటే ఒక యాక్టర్గా ఆలోచిస్తే అరే అవునరా మంచి సినిమా పడింది చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ ఇవన్నీ ఒకటి సార్, అదొక ఆస్పెక్ట్. మీరు అన్న దాంట్లోనే ఆన్సర్ ఉంది, డెఫినెట్గా ఏదో కంబ్యాక్ అవుతుంది, మన సినిమా లాంగ్వేజ్లో మాట్లాడుకున్నట్టు సెకండ్ ఇన్నింగ్స్ అవుతుంది, ఇవన్నీ ఉన్నాయి సార్. అది మామూలుగా ఒక సినిమా ఒప్పుకున్నప్పుడు సినిమా అయిపోయిన తర్వాత దాని రిజల్ట్ చూసినప్పుడు 90% ఉంటుందండి ఆ ఫీలింగ్ ఎవరికైనా. దీంట్లో సార్ నాకు ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ ఫీలింగ్ 20% సార్. మిగతా 80% ఏంటి అంటే ఈ కథ తను నాకు 20 మినిట్స్ చెప్పినప్పుడు నేను ఒకటి ఫీల్ అయ్యానండి. అంటే ఓకే కథ ఏంటి, కథ ఏంటి, ఏం చెప్తున్నావు సినిమాతో అనేది ఒక 20 మినిట్స్లో తను చెప్పినప్పుడు నేను ఫీల్ అయ్యానండి. నేను ఒక యాక్టర్గా ఇప్పుడు 2 సంవత్సరాలుగా కథలు వింటున్నాను, ఓకే డైరెక్టర్ ఏం చూపిద్దాం అనుకుంటున్నాడు లేదా దాంట్లో అంతరార్థం ఏంటి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి 20 నిమిషాల్లో మనం అర్థం చేసుకునే కెపాసిటీ మనకు ఉంటుందండి యాజ్ అన్ యాక్టర్గా. అది తర్వాత నేను సినిమా చేస్తున్నాము తర్వాత 2-3 ఈ 2 ఇయర్స్ 1.5 ఇయర్ జర్నీ ఏదైతే ఉందో సరదాగా కొంతమందికి నేను కథ చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఒకటి ఉంటుందండి. వాళ్ళకి విజువల్ తెలియదు, సినిమా ఏంటో తెలియదు, నా గెటప్ తెలియదు, మనం ఇందాక అనుకున్నటువంటి అదేటి ఉంది కదా అది లేదు. ఓన్లీ కథ చెప్పి కథ పాయింట్ ఇది అంటే పేలిపోయిన పెద్దలు 100,000 మంది ఉన్నారండి. అంటే వాట్ ద ఆడియన్స్ ఈజ్ గోయింగ్ టు ఫీల్ వెన్ దే అండర్స్టాండ్ ఈ సినిమా ఏంటి రాయడు ఏం చెప్తున్నాడు అనే ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది 80% అండి నాకు ఈ సినిమాలో. సో మీనింగ్ఫుల్ సినిమా చూసినప్పుడు ఒక ఆనందం వస్తుంది కదండి, అది నాకు ఆల్రెడీ మామూలుగా సినిమా రిలీజ్ తర్వాత చెప్పుకునే మాటలు ఇవన్నీ నాకు అది ఆల్రెడీ నాకు వచ్చేసిందండి. వాట్ దిస్ ఫిలిం హ్యాస్ డన్ టు మీ పర్సనల్లీ అండ్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెన్ యూ సీ ఇట్ పర్సనల్లీ టు యూ నాట్ టు మీ యాజ్ ఎ కెరీర్, ఆ ఫీలింగ్ పట్టుకొని చేశానండి సినిమా. దట్ ఈస్ ఆన్సర్. స్టార్టింగ్లో టీజర్ స్టార్టింగ్లో మీరు ఏదైతే ఆ మందు పోసుకునే సీన్ ఏదైతే ఉందో రోడ్లో అది చూస్తే దాని మీద అంటే ఆడవాళ్ళ నుంచి బాగా క్రిటిసిజం వచ్చే అవకాశం ఉందేమో. అదే షాట్ ఆడవాళ్ళకి పెడితే మగవాళ్ళు చేయని క్రిటిసిజం ఆడవాళ్ళు ఎందుకు చేస్తారని మనం అనుకోవాలని చెప్పండి, ఏమని వస్తుంది అంటారు? అప్పుడు నేను చెప్తాను సార్ వాళ్ళకి మన మనం అదే సేమ్, మనం ఎప్పుడు గొడవలు చేయలేదు కదండి, సో వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం లేదండి. కాదు సినిమా చూసి ఎందుకు వాడు అలా ఉన్నాడు అనేది అర్థం చేసుకున్న తర్వాత మాట్లాడుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఎస్, 100% అండి. అంటే అందరూ ఇదే చెప్తారు సార్, అలాంటి కొన్ని మనీ షాట్స్ అంటారు, మనీ షాట్స్ పెట్టేసి ఇది సినిమాలో క్యారెక్టర్ కాబట్టి అలా ఉన్నాడండి మీరు సినిమా అవన్నీ చెప్తారు సార్. సో నేను అదే చెప్తా, కానీ సినిమా చూశాక మళ్ళీ ఇదే మాట్లాడుకుందాం. 100% మీరు వాడు ఎందుకు అలా ఉన్నాడు దాని వెనకాల 25 సంవత్సరాల జీవితం ఉండండి ఆ క్యారెక్టర్ది. ఇప్పుడు మీరు ఏదైతే షార్ట్ చూసారో ఆబ్వియస్లీ మనీ షాట్ మనం గ్రాబింగ్ అటెన్షన్ కోసం అది సినిమాలో కాదు మనం ట్రైలర్లో పెట్టాం, ఈ కమర్షియల్ ఫార్మాట్స్ అన్నీ ఓకే అండి, బట్ వాడు ఆ షాట్ ఎందుకు అలా ఉందనేది క్యారెక్టర్లో సినిమా మనం చూసాక 25 ఇయర్స్ వెనకాల వాడి కథ ఉంటుందండి దాంట్లో, అది చూసినప్పుడు ఇంకా క్వశ్చన్ రాదండి.